लक्ष्मी दीपक ना पेर कड़प पट वे श्री विजय दुर्गादेवी आलयमु आलयमु महिम एंटे त्रिमूर्ति देवी स्वरूप त्रिमूर्ति देवी स्वरूप अंटे श्री महाकाली श्री महालक्ष्मी श्री महासरस्वती कलिसुन्ना श्री विजय दुर्गादेवी अन्नमाट श्री विजय दुर्गादेवी आलयंलो प्रतिनित्यं अम्मवारिकी आरतुलु महामंगल आरतुलु अलागने प्रतिनित्यं पंचामृताभिषेकमु अलागने अम्मवारिकी प्रातःकाल स्पेषल्गा उंडे प्रातःकाल पूजलु अलागने सायंकालं पूजलु जरुगुतायि अलागने शुक्रवारं रोजु अम्मवारिकी राहुकाल पूजलु अलागने मंगलवारं रोजु अम्मवारिकी राहुकाल पूजलु अष्ट कलश दीपाराधनलु इलांटिवन्नी चाला महिमगल पूजलु अनेदि जरुगुतायि अलागने प्रति नेलालो वच्चे पौर्णमि रोजु अम्मवारिकी विशेषंगा नवकलश स्नापनं जरुगुतुंदि अलागने अम्मवारिकी इप्पुडु वच्चे आषाढ मासं रोजुन आषाढ पौर्णमि रोजुन अम्मवारिकी 108 कलशालु ई 108 कलशालंटे 108 पुण्यक्षेत्राल्लो कलशालकुनि 41 रोजुलु अत्यंत विशेषंगा पूज चेसि आ आषाढ पौर्णमि रोजु अम्मवारिकी 108 कलशालु అభిషేకం చేస్తారు. ఈ 108 కలశాల అభిషేకం చేయడం వల్ల అమ్మవారికి వరుణ యాగం అంటారు. దీన్నే బ్రహ్మ యజ్ఞం అని కూడా అంటారు. వరుణ యాగం అంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తము ప్రపంచం మొత్తము పాడి పంటలతో వర్షాలతో సుభిక్షంగా ఉండాలని ఇలాంటి ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారికి విశేషంగా 108 కలశాల పూజలు చేస్తారు. అలాగనే అమ్మవారికి దసరా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా రాయలసీమలో ఎక్కడ జరగని విధానంగా ఈ కడపట్నంలో విజయ దుర్గాదేవి ఆలయంలో జరుగుతాయి. అలాగనే మాఘ పౌర్ణమి రోజున అమ్మవారికి మాఘ శుద్ధ ఏకాదశి రోజు నుంచి పౌర్ణమి వరకు అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ మాఘ శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారికి పాంచాండిక కళ్యాణం కూడా జరుగుతుంది. ఇలాంటి కళ్యాణంలో పాల్గొనడం వల్ల మన మనిషికి ఉద్యోగం గాని ఇష్టకార్య ఫలితాలు గాని అలాగనే ఆయుష్ పెరగాలన్నా గాని వివాహం జరగాలన్నా గాని ఇలాంటి త్రిమూర్తి దేవి స్వరూపమైనటువంటి శ్రీ విజయ దుర్గాదేవి కళ్యాణం చేయటం వల్ల అత్యంత శీఘ్రంగా మన కోరికలు తీరుతాయని శాస్త్రంలో చెప్పబడినదని తెలియజేస్తున్నాను.